పై సీనరేజ్ రద్దు అధిక లోడ్కు జరిమానాలు ఉండవు ఆరు నెలల్లోగా సహకార ఎన్నికలు ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు లభ్యత పెంచేందుకు సీనరేజ్ రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ట్రాక్టర్లు ఎడ్ల నదులు వాగులు వంకల నుంచి ఎవరైనా ఎంత ఇసక్ కావాలంటే అంత తీసుకుని వెళ్ళచ్చని స్పష్టం చేశారు సేనరైజ్ రద్దు వల్ల ప్రభుత్వానికి రెండు వందల కోట్ల నష్టం వస్తుందని కానీ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని లక్ష్యం ముందు ఆ భారం చిన్నదేనని ఆయన పేర్కొన్నారు పైగా ఇసుక లభ్యత పెరిగితే నిర్మాణ రంగం వేగం పుంజుకుంటుందన్నారు సేనరైజ్ వల్ల ప్రభుత్వానికి ఏర్పడే నష్టం నిర్మాణ రంగ కార్యకలాపాలు పెరగడం వల్ల వచ్చే జీఎస్టీ రూపంలో భర్తీ అవుతుందని చెప్పారు లారీల్లో నలభై టన్నులకు మించి ఇసుక తీసుకెళ్తున్న అధిక లోడు పేరుతో జరిమానాలు విధించబోమని చెప్పారు శుక్రవారం తెలుగుదేశం పార్టీ కేంద్రకారణం జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల సమస్యల్లో ఆయన పలు అంశాల మీద స్పష్టత ఇచ్చారు ఇసుక మధ్యలో ఎవరు వేలు పెట్టవద్దని ఆయన మరోసారి స్పష్టం చేశారు అన్నట్టు వార్తని